పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాబోతోందా అంటే అవుననే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ప్రస్తుతం ముప్పై ఒకటవ తేదీతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పదవీకాలం ముగిస్తోంది ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని గారు రాబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆమె రాగానే మొదటిగా చేసే పని జడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేయడమే అంటే దీనికి సంబంధించి ఆల్రెడీ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారంటే ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఎందుకంటే ఎప్పటికీ గెలిచిన జోష్లో ఉంది పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ తన సత్తా చాటుకున్న వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అదే దూకుడుతో ముందుకు వెళ్ళాలి అనేది ఇప్పటికే ఏకగ్రీవాల విషయంలో కూడా ఒక రకంగా దాదాపు ఎనభై శాతం ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు సాధించేసింది అనేది పూర్తిగా కాస్తంత అటు ఇటు అయినా సరే తొంభై శాతం గెలుపు దిశగా వెళ్ళే అవకాశం ఉంది ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో అనే ఒక బలమైన ఆశా వ్యూహాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి వైసీపీలో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు నీలం సాహ్ని గారు కనుక ఎన్నికల కమిషనర్గా పదవీ బాధ్యతలు చేపడితే వెంటనే ఆమె నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది ఎందుకంటే గతంలోనే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు అంటే ఇదే విషయాన్ని అంటే ఎన్నికలు నిర్వహించడానికి పెద్ద సమయం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఉన్న నోటిఫికేషన్నే కంటిన్యూ చేయాలి కాబట్టి ఒక ఆరు రోజులు వ్యవధి సరిపోతుంది అనేది ఒకవేళ నిజంగా ఒకటే తారీఖునే ఆమె బాధ్యతలు స్వీకరిస్తే పదో తారీఖుని ఎన్ని ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు పెద్ద సమయం కూడా తీసుకోరు అనేది అంటే దీన్ని బట్టి చూస్తే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది పదవ తారీఖున ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతుంది అనేది ఒక సూచన ప్రాయంగా అందుతున్న సమాచారం ఒకవేళ అదే కనుక జరిగితే ఇంకా పదో తేదీతో ఎన్నికలు పూర్తయిపోతాయి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఫలితాలు ఏంటనేది కూడా ఉంటుంది తర్వాత ఇంకా ఇప్పుడు బద్వేల్లో కూడా ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది కాబట్టి ఆ ఎన్నికలు ఒకవేళ గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా ఆమోదించేస్తే అక్కడ ఎన్నికలు మళ్ళీ ఆ ఉప ఎన్నికలకి ఇంకా ప్రజలందరూ వేచి చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఆరు నెలల్లో ఖచ్చితంగా ఎన్నికలు జరపాలి కాబట్టి మొత్తానికి పరిషత్ ఎన్నికల విషయంలో ఒక క్లారిటీ రాబోతోంది ఒకటో తేదీన పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే కొత్త కమిషనర్ పదవ తేదీని ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు అనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి